Yes, very very good evening friends, very very good evening one and all. Welcome to Adda 247 official Telugu channel, YouTube channel. Yes, so welcome to you all. So very good evening Karthik Garu. Hi Andy, very good evening. So is it audible? Okay, comment cheyandi. Okay, yes. చూడండి మనకి ఈరోజు ఆఫర్ అయితే మనకి 72% ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఎటువంటి ప్రొడక్ట్స్ కావాలనుకున్నా మీకు Y265 కోడ్ ద్వారా, ఓకే, సో నా యొక్క ఫ్యాకల్టీ కోడ్ ఇది. సో Y265 కోడ్ ద్వారా మీరు ఎటువంటి ప్రొడక్ట్ కొనుక్కున్నప్పుడు Y265 అనే కోడ్ అప్లై చేయండి ఫ్రెండ్స్, డోంట్ మిస్ దట్ ఆఫర్. ఓకే, 72% ఆఫర్ అయితే వస్తుంది. అలాగే RRB NTPC కొరకు మనకి అప్లై చేస్తుంటే మనకి దగ్గర 82% ఆఫర్ అయితే వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ సదవకాశాన్ని మిస్ చేయొద్దు. సో మనకి రానున్న రోజుల్లో మనకి బ్యాచ్ అనేది లాంచ్ అవుతుంది, క్రాష్ కోర్స్, NTPC క్రాష్ కోర్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో మనం ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. సో మనం డిఫరెంట్ ఇష్యూస్ మనం ఈ వీక్ అంతా ఎన్విరాన్మెంట్ సంబంధించిన డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీక్ అంతా కూడా మనకి ఆర్ట్ అండ్ కల్చర్, చాలా ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇష్యూస్ మీద మనకి జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్. చూడండి, జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ మనం సిలబస్ చూస్తే ఫస్ట్ టాపిక్ ఆర్ట్ అండ్ కల్చర్ ఫ్రెండ్స్. ఆర్ట్ అండ్ కల్చర్ మీద మనం బేసిక్ నుంచి కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ వరకు మొత్తం అన్నీ మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ టాపిక. ఓకే, సో ప్రతి వీక్ కూడా మనం సిలబస్ బట్టి టాపిక్స్ని తీసుకొని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో అలా ఎస్, మనం నేను 75 కంప్లీట్ చేసాం సార్. 75 ఇష్యూస్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 76కి వస్తే సార్ ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండ్ సఫర్ అనే న్యూస్లో ఎక్కువగా ఉంది సార్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే మనకి ఎక్కడ ముఖ్యంగా ఏ సిటీ గుర్తొస్తుందంటే ఢిల్లీ. ఎస్, వంశీ బల్లా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. కార్తిక్ ఎస్ వెరీ గుడ్ ఈవినింగ్. కృష్ణ వెరీ గుడ్ ఈవినింగ్. సంపత్ గౌడ్ హాయ్ సార్. అలాగే గ్లోరీ గుడ్ ఈవినింగ్ అండి. సాయి కుమార్ వెరీ గుడ్ ఈవినింగ్. హాయ్ మహేష్ నాని వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, ఎస్, మనం స్టార్ట్ చేద్దాం సార్. ఓకే, సో ఢిల్లీ. ఓకే, సో ఇక్కడ ఢిల్లీ ఎయిర్ క్వాలిటీని టెస్ట్ చేయడానికి ఇక్కడ మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఇండెక్స్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ డిపెండింగ్ అపాన్ ద పొల్యూషన్ హియర్ మోడరేట్, అదే గుడ్ సాటిస్ఫాక్టరీ, మోడరేట్, పూర్, వెరీ పూర్, అలాగే సివియర్ ఎప్పుడైతే వచ్చిందో మనకి ప్రతిరోజు అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్లో, అలాగే మనకి ప్రతి ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గర, ఎక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉంటాయి ఈ ఇండికేటర్స్. ఓకే, సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది NCR క్యాపిటల్ రీజియన్ ముడిపడి ఉంది అని గుర్తుపెట్టుకోండి. సో ఇంకా రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే సార్, ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ క్యాల్కులేట్ చేసినప్పుడు ఎన్ని పారామీటర్స్ చూస్తారు, ఎన్ని పారామీటర్స్లో ఇది క్యాల్కులేట్ చేస్తారు అంటే 8 పారామీటర్స్. చాలా ఇంపార్టెంట్ సార్, ఇది అడుగుతూ ఉంటారు. ఈ కింది వాటిలో AQI కానిది ఇండికేటర్ ఏంటి అని అడుగుతారు సార్. కానీ మనం ఇప్పుడు 8 ఇండికేటర్స్ తెలియాలి. సో PM10, PM2.5 అంటే పర్టికులేట్ మ్యాటర్ ఆఫ్ పొల్యూటెంట్స్, PM10, 2.5 అనే స్పెషల్గా మనకు ఢిల్లీ రీజియన్లోనే కనబడతాయి. ఓకే, అలాగే కార్బన్ మొనాక్సైడ్, CO, కార్బన్ మొనాక్సైడ్, అలాగే సల్ఫర్ డయాక్సైడ్, అలాగే మనకి నైట్రోజన్ డయాక్సైడ్, అలాగే అమోనియా, అలాగే మనకి లెడ్ PP. ఓకే సార్, సో గ్రౌండ్ లెవెల్ ఓజోన్ కూడా మనకి ఇక్కడ లెక్క పెడతారు, గ్రౌండ్ లెవెల్ ఓజోన్. సో ఈ పారామీటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్, మన క్వశ్చన్స్లో వస్తూ ఉంటాయి. ఓకే, సో PM10, PM2.5, CO, SO2, NO2, అమోనియం, లెడ్ అలాగే గ్రౌండ్ లెవెల్ ఓజోన్. ఓకేనా? ఎస్. అలాగే సిక్స్ కేటగిరీ, మనకి ఎన్ని కేటగిరీస్ ఆఫ్ ఇండెక్సెస్ ఉన్నాయని అడుగుతారు ఫ్రెండ్స్. ఇది సిక్స్ కేటగిరీస్గా డివైడ్ చేశారు. గుడ్, సాటిస్ఫాక్టరీ, మోడరేట్, పూర్, వెరీ పూర్ అండ్ సివియర్. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ సఫర్ గురించి మాట్లాడాలి అంటే సఫర్. సో ఇక్కడ చూడండి, ఈ టైప్ ఆఫ్ పొల్యూటెంట్స్ని క్యాల్కులేట్ చేసేది AQI. ఓకే, సో డిఫరెంట్ పొల్యూటెంట్స్ని క్యాల్కులేట్ చేసేది. ఓకే, సో అలాగే మనకి సఫర్ అనేది ఫుల్ ఫామ్ తెలియాలి ఫ్రెండ్స్. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్. సో రాసుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెర్చ్. సో సఫర్ అనగానే మనకి గుర్తు వచ్చేది ఏంటంటే ఎయిర్ క్వాలిటీ క్యాల్కులేట్ చేసే ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ ఇది. ఓకే, సో R&D డిపార్ట్మెంట్స్ వన్ టైప్ ఆఫ్ సిస్టమ్ అలా. సో సిస్టమ్ ఫర్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ అనేది సఫర్. సో ఇది వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ నడుతారు ఫ్రెండ్స్. సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పెట్టింది. సఫర్ విల్ వర్క్స్ అండర్
ఓకే అంటే ఇనిషియేటివ్ ఇంట్రడ్యూస్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకే సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు కూడా తెలియాలి సార్ మనకి. ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ న్యూసెస్. ఓకే సో ఈ సిస్టమ్ని ఇండిజినియస్గా డెవలప్ చేసింది ఎవరంటే ఐఐటి మెట్రాలజీ. ఓకే మెట్రాలజీ ఎక్కడ ఉందని అంటే ఐఐటిఎం పూణే. సో ఐఐటి మనకి ఎక్కడుంది సార్? ఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఎక్కడుందంటే పూణే. ఓకే సో ఇది దిస్ ఈజ్ ఆపరేషన్. సో ఈ ఆపరేషన్ అనేది ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందంటే ఐఎండి. ఓకే సో దిస్ ఈజ్ ఆపరేటింగ్ బై ఐఎండి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్. ఓకే సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్. సో ఇది దిస్ సిస్టమ్ ఇది ఒక ఇంటిగ్రల్ పార్ట్. సఫర్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఏక్యూఐ. ఓకే సో అలాగే మనం ఢిల్లీలో ఎక్కువగా ఈ సఫర్ అనేది మనం వింటూ ఉంటాం. అలాగే సఫర్ ఇవన్నీ మనకి ఏంటంటే పొల్యూషన్స్ తగ్గించడం. ఎస్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే సార్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఇన్ ఎడిషన్ టు దిస్ పిఎం 2.5 పిఎం 10 అండ్ సల్ఫర్ నైట్రోజన్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఈ సిస్టమ్ సఫర్ అనే సిస్టమ్ ఇంకా కొన్ని ఎగ్జిస్టెన్స్ ఉన్న పొల్యూటెంట్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే సో అక్కడ బెంజీన్ చాలా ఇంపార్టెంట్. సఫర్ ఎక్స్ట్రా పొల్యూటెంట్స్ని క్వాలిటీ ఆఫ్ ఇండక్షన్ క్యాలిక్యులేట్ చేస్తుంది సార్. సో బెంజీన్ అలాగే టొలీన్ అలాగే జైలిన్. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్. ఈ సఫర్తో మనకి ఈ సఫర్ అనే సిస్టమ్తో ఈ త్రీ టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది ఈ సిస్టమ్. సో చాలా ఇంపార్టెంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండ్ సఫర్. ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఎస్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సిస్టమ్ అండ్ ఎయిర్ క్వాలిటీ వెదర్ ఫోర్కాస్టింగ్ రీసెర్చ్ యష్. ఎస్ కార్తిక్ వెరీ గుడ్. సో అలాగే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎన్సీఏపీ అని అంటాం కదా. ఓకే సో ఇక్కడ ఎన్సీఏపీ యొక్క క్లీన్ డేటా ఉంది ఒకసారి చూడండి. 23 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అలాగే 122 నాన్ అలైన్మెంట్స్. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ మనం చెప్పే ఇంపార్టెంట్ ఏంటంటే సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ వర్క్స్ అండర్ ఏ మినిస్ట్రీ అంటారు సార్? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే సో ఇది ఎన్సీఏపీని లాంచ్ చేసింది. ఓకే దేనికి అంటే యాజ్ ఎ లాంగ్ టర్మ్ టైమ్ బౌండ్ నేషనల్ లెవెల్ స్ట్రాటజీ. దేనికి సార్ ఇది ఎన్సీఏపీ అంటే టు ట్యాకిల్ ద ఎయిర్ పొల్యూషన్ని ట్యాకిల్ చేసినప్పుడు. ఓకే సో కాంప్రహెన్సివ్ మేనర్గా అన్ని విధాలుగా ప్రతి స్టేట్ యొక్క డేటాను తీసుకోవడం. ఓకే ప్రతి స్టేట్లో ఫండింగ్స్ రిలీజ్ చేయడం లేదంటే ప్రతి స్టేట్లో మానిటర్ చేయడం పొల్యూషన్స్ లెవెల్స్ని ఎవరు చేస్తారంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఓకే సో దీని యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే సార్ ఇక్కడ నేషనల్ లెవెల్ టార్గెట్ ఆఫ్ 20-30% ఆఫ్ ఎస్ సార్ రిడక్షన్ ఆఫ్ పిఎం 2.5 అండ్ పిఎం 10 కాన్సన్ట్రేషన్. ఓకే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2017 నుంచి 2024. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి బిట్ అడుగుతాడు. ఓకే అకార్డింగ్ టు ఎన్సీఏపీ మనకు అడుగుతాడు సో 20-30% పిఎం 2.5 అండ్ పిఎం 10ని ఎంత తగ్గించాలంటే 22-30% ఏ పీరియడ్ లోపట అంటే 2017-2024 వరకు. సో దీన్ని మానిటర్ చేసేది ఎవరు అంటే మనకి చాలా చాలా ఫేమస్ బాడీ సిపిసిబి. సిపిసిబి అంటే ఏంటి సార్? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఓకే ఇది ఒక ఎక్స్క్లూజివ్ నేషనల్ వైడ్ ప్రోగ్రామ్. ఓకే ఇది అండర్ సెక్షన్ 162 ఆఫ్ బి ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఏ యాక్ట్ ద్వారా వచ్చింది ఈ సిపిసిబి బాడీ అనేది అడుగుతాడు. ఎయిర్ సో వాటర్ అలాగే ఎన్విరాన్మెంట్ ఇవన్నీ అడుగుతుంటారు కానీ సో ఇక్కడ ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. సో ఎప్పుడు సార్ ఎయిర్ అనేది ఎప్పుడైనా మనకి ఎయిర్ అన్నామంటే 1976. సో చాలా ఇంపార్టెంట్ ఈ ఇంపార్టెంట్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేది. సిపిసిబి అనేది కంట్రోల్ మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి. ఇది ఒక నేషనల్ వైడ్ ప్రోగ్రామ్. సో వర్క్స్ అండర్ ది మినిస్ట్రీ విచ్ యాక్ట్ అని అడుగుతాడు ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1986 అండర్ సెక్షన్ 162 ఆఫ్ బి. ఎస్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1986 ఒకటి ఉంది 1981 ఉంది సార్. సో ఇక్కడ ప్రివెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ అయితే 1986. ఓన్లీ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ అన్నామంటే 1891. ఓకే ఎస్ వెరీ గుడ్ సంపత్ గౌడ్. ఓకే సో చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. సో అలాగే ఇక్కడ 102 నాన్ అరేంజ్మెంట్ సిటీస్ని ఎంచుకున్నారు ఫస్ట్ టైం పైలట్ ప్రాజెక్ట్ కింద. ఓకే
సో అది ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇక్కడ అది. సో అలాగే నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఈకో క్లబ్ ప్రోగ్రామ్ అనేది రీసెంట్గా మనకి న్యూస్లో అయితే ఉంది. సో దాని గురించి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఆర్గనైజ్ చేసింది సార్, ఒక ఆర్గనైజ్ చేసింది ఒక యాన్యువల్ మీటింగ్ని ప్రతి సంవత్సరం జరుగుతుంది. సో యాన్యువలా బై యాన్యువలా అని అడుగుతూ ఉంటారు, యాన్యువల్ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది. సో ఎవరితో అంటే స్టేట్ నోడల్ ఏజెన్సీస్తో. సో ఇంప్లిమెంటింగ్ ఈకో క్లబ్ ప్రోగ్రామ్ ఫర్ ది ఫస్ట్ టైం, చాలా ఇంపార్టెంట్, మనం ఇండియాలో ఫస్ట్ టైం ఈకో క్లబ్ అనేది ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో ఎవరెవరు అంటే నోడల్ ఏజెన్సీస్. సో నోడల్ ఏజెన్సీ అంటే ఎవరు కాదు సార్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా. సో ఇంకా మొన్న కొన్ని న్యూస్ చూడాలి అంటే, సో నేషనల్ గ్రీన్ క్రాప్స్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అంటే 2001-2 పీరియడ్. చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. సో వెన్ స్టార్టెడ్ అంటే 2001-2 ఎవరంటే బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఇది తెలుసు. ఓకే, సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఈ నేషనల్ గ్రీన్ క్రాప్స్ అనేది ఒక సబ్ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అండ్ ట్రైనింగ్ సార్. ఓకే, ఈఈఏటి ఫుల్ ఫామ్స్ తెలియాలి మీకు. ఓకే, ఈఈఏటి అనేది ఎప్పటి నుంచి ఉంది మనకి అంటే 1983-84 నుంచి. సో బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అందరు సెక్షన్స్ సొసైటీ ఆఫ్ పీపుల్స్ పార్టిసిపేషన్ చేయాలి, పార్టిసిపేషన్ అలాగే మనకి లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి ఇండివిజువల్లో. సో ప్రతి ఒక్కరు లీడర్షిప్ క్వాలిటీస్ తెచ్చుకొని అతను మొక్కలు నాటడం, ఎఫారెస్టేషన్ చేయడం, ఇలాంటి క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం, సెమినార్స్ కండక్ట్ చేయడం, వర్క్షాప్స్, ఓకే, అలాగే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వల్ల అవేర్నెస్ అయితే క్రియేట్ అవుతుంది. సో దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఈకో క్లబ్ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ అది, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, జనాల్లోకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఎస్, వెరీ గుడ్. అలాగే నెక్స్ట్ చూద్దాం, గ్రీన్ క్రెడిట్ స్కీమ్. ఓకే, సో ఇది కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది సార్. దీని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఓకే, సో రీసెంట్గా అప్రూవ్ చేసింది ఈ గ్రీన్ క్రెడిట్ స్కీమ్ని. సో ఏం చేస్తుంది గ్రీన్ క్రెడిట్ స్కీమ్ అంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓకే, సో ప్రతి ఒక్క ఇట్ కుడ్ అలౌ ఫారెస్ట్ టు బి ట్రేడెడ్ యాజ్ ఎ కమ్యూనిటీ సార్. చూడండి, ఒక కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, అరకు లోయలో ఒక టైప్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటారు, ఆ ట్రైబ్స్ అందరూ కలిసి ఒక ప్రొడక్ట్ని క్రియేట్ చేసి ఆ కమ్యూనిటీ వాళ్ళు ఆ ప్రొడక్ట్ క్రియేట్ చేసి అక్కడ నుంచి ట్రేడ్ చేసే ఒక సామర్థ్యం ఉంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో దానివల్ల మన జీడిపి పెరుగుతుంది. సో అలా కమ్యూనిటీ బేస్డ్ ట్రేడింగ్ అన్నమాట ఇది. ఓకేనా సార్? సో గ్రీన్ క్రెడిట్ స్కీమ్ అనగానే మనకి ఏం గుర్తురావాలంటే, ప్రైవేట్ కంపెనీస్కి, డిఫరెంట్ ఏజెన్సీస్కి, అలాగే విలేజ్ ఫారెస్ట్ కమ్యూనిటీస్కి అన్నిటికి కూడా ఎంకరేజ్ చేయడం. ఓకే, సో దేనికి అంటే అక్కడ నుంచి వచ్చే ఉత్పత్తులు చాలా ఎక్కువ ఉంటుంది సార్, మెయిన్గా హనీ, అలాగే టామరిండ్, అలాగే కాఫీ ప్లాంట్స్, ఇవన్నీ అర్బన్ సిటీస్లో దొరకవు, ఎక్కువ ఫారెస్ట్ ఏరియాస్లోనే పండుతాయి. సో దాని గురించి మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అనేది స్పెషల్గా ఉంది, ట్రై ఫెడ్ అలా. ఓకే సార్, సో అది ఒకసారి ఇంపార్టెంట్. సో ఇక్కడ నెక్స్ట్, కావేరీ డెల్టా అండ్ ప్రొటెక్టెడ్ స్పెషల్ అగ్రికల్చర్ జోన్. ఇది రీసెంట్గా సుప్రీం కోర్ట్స్లోని కానీ హైకోర్ట్స్లో కానీ ఎక్కువగా న్యూస్లో ఉంటుంది సార్ ఇవన్నీ. ఓకే, ఎస్, రీసెంట్గా ఒక డెసిషన్ అయితే తీసుకుంది తమిళనాడు గవర్నమెంట్. సో తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేసింది సార్. అది ఏంటంటే, కావేరీ డెల్టా రీజియన్, సిడిఆర్ అంటాం, కావేరీ డెల్టా రీజియన్ యాజ్ ఏ స్పెషల్ అగ్రికల్చరల్ జోన్ కింద రికగ్నైజ్ చేసింది తమిళనాడు గవర్నమెంట్. ఓకే, సో ప్రొటెక్టెడ్ స్పెషల్ అగ్రికల్చరల్ జోన్. ఓకే, సో దేనికి ఈ పేరు, ఈ ట్యాగ్ అనేది తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చింది అంటే, టు ప్రివెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ అండి. సో దగ్గర ఉన్న మనం తమిళనాడులో ఉన్న దగ్గర ఎక్కువ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో దానికి అడ్డుకోతగా ఇక్కడ ప్రతి భూమి కూడా ప్రొటెక్టెడ్ స్పెషల్ అగ్రికల్చరల్ జోన్ కింద తీర్చిది ఒక స్పెషల్ ట్యాగ్ అయితే ఇచ్చింది తమిళనాడు గవర్నమెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే ఆయిల్ ఎక్స్ప్లోర్ చేస్తాయి, దానివల్ల మనకి ఎక్కడ రిలీజ్ అవుతుందంటే పక్కన ఉన్న ఫీల్డ్స్లోకి.
ఓకే సో దానివల్ల మనకి చాలా చాలా ఈ కెమికల్స్ రావడం వల్ల పంట అనేది నాశనం అవ్వచ్చు, లేదంటే అది కెమికల్స్ ఎఫెక్ట్ అయ్యి మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు ఇండైరెక్ట్గా. సో అలా సో కావేరీ డెల్టా గురించి ఒక చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే సార్, ఇక్కడ ద కావేరీ డెల్టా అనేది ఫోర్త్ లార్జెస్ట్ రివర్ ఇన్ ది సదరన్ రీజియన్. ఓకే సో ఎక్కడి నుంచి? నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్కి ట్రావెల్ అవుతుంది ఈ యొక్క రివర్. ఓకే ఎస్. సో అలాగే మనకి కావేరీ డెల్టా నుంచి మెయిన్గా ఉత్పత్తి పొందేది ప్రొడక్ట్ ఏంటి అంటే రైస్ సార్. ఓకే సో అది కూడా ఒకసారి ఇంపార్టెంట్. అలాగే మనకి ఇది ప్రతిసారి ప్రతి యాన్యువల్లీ డబల్ పంట, అలాగే సింగిల్ పంట, మల్టిపుల్ పంటలు పండే భూములు ఇవన్నీ. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రొటెక్టెడ్ స్పెషల్ అగ్రికల్చరల్ జోన్ కింద ఇప్పుడు పరిగణించబడుతుంది. సో అడుగుతారు ఫ్రెండ్స్ రీసెంట్గా, సో విచ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ దిస్ కావేరీ డెల్టా యాజ్ పిఎస్ఏజెడ్ అంటాం. అలాగే మనకి పిఎస్ఏజెడ్ కింద వచ్చే డెల్టా ఏదని అడుగుతాడు రీసెంట్గా. ఓకే అలాగే కావేరీ డెల్టా, కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా అని అడుగుతారు. పిఎస్ఏజెడ్ కావేరీ డెల్టా అనే పేరైతే వచ్చింది, పేరైతే పెట్టారు తమిళనాడు గవర్నమెంట్. ఓకే ఎస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ వెరీ గుడ్. సో గుడ్ ఈవినింగ్ అండి. సో సాయి రామకృష్ణ గారు వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇక్కడ మనకి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ న్యూసెస్ మనం నేర్చుకుంటూ వెళ్దాం. ఎస్ టూ జింజర్ స్పీసీస్ అనేవి మనకి కొత్తగా కనబడ్డాయి సార్, అది న్యూస్లో అయితే చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఓకే సో ఎవరు ఎవరు కనుక్కున్నారంటే సైంటిస్ట్ ఫ్రమ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా రీసెంట్గా డిస్కవర్ చేసింది టూ న్యూ స్పీసీస్ ఆఫ్ జింజర్స్ని. ఓకే సో ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నాయంటే నాగాల్యాండ్లో. చాలా ఇంపార్టెంట్. ఓకే దాని పేర్లు కూడా ఇంపార్టెంట్ సార్, దాని పేర్లు జింబీబర్ పెరినెన్సిస్. ఓకే ఒకటి ఒక జింజర్ వచ్చేసి అల్లం సార్, అల్లం జింజర్ అనేది అల్లం. సో ఇక్కడ జింజీబర్ పెరినెసెన్స్, అలాగే జింజీబర్ డిమా పురెన్స్. ఓకే సో ఈ రెండు మనకి ఎప్పుడైనా క్వశ్చన్స్లో అడగచ్చు సార్. ఓకే పెరినెస్ అండ్ డింపరెన్స్ అనేవి దేనికి సంబంధించింది అని అడుగుతాడు. సో మనకి ఆప్షన్స్లో జింజర్ అనగానే జింజర్ పెట్టేయండి. సో ఎక్కువగా ఏంటి ఇంపార్టెంట్ న్యూస్ అంటే దీనికి మెయిన్గా సైంటిఫికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అలాగే మెడిసినల్ ప్లాంట్స్, మెడిసినల్ జింజర్లోకి ఇది తీసుకోవడం జరిగింది సార్. అంటే చాలా చాలా ఉపయోగపడుతున్నాయి ఇవి. ఓకే ఎస్ వెరీ గుడ్. అలాగే నెక్స్ట్ 82 చూద్దాం. 82 నీలగిరి థార్ పాపులేషన్ అప్ 27% ఇన్ 3 ఇయర్స్ ఇన్ తమిళనాడు. నీలగిరి థార్ జనాభా టీఎన్లో 3 ఏళ్లలో 27% పెరిగిందంట సార్. ఓకే సో దాని గురించి ఒక్కసారి తెలుసుకుంటే చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ మనకి ఏదైనా పాపులేషన్ పెరిగినా సరే మనకి ఆ క్వశ్చన్ అయితే అడుగుతాడు. సో నీలగిరి థార్ అనేది మనకి ఎక్కువ ఎక్కువ ఆ స్పీసీస్ ఎక్కువ ఏ పార్క్లో కనబడుతుంటుంది, అలాగే ఏ స్టేట్ అని అడిగితే తమిళనాడు. సో పార్క్ వచ్చేసి ఇక్కడ ముక్కుర్తి నేషనల్ పార్క్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ముక్కుర్తి నేషనల్ పార్క్. ఓకే సో 568 2018లో ఉంటే ఇప్పుడు దాని యొక్క పాపులేషన్ 612 అయింది. సో 2020కి 612 అయింది సార్. ఓకే సో ముక్కుర్తి నేషనల్ పార్క్స్ అనేది రీసెంట్గా పేపర్లో చాలా చాలా ఫ్రీక్వెంట్గా కనబడింది. సో అడగచ్చు మీకు ఇలాంటి కొత్త కొత్త పార్క్స్ అన్నీ ఎప్పుడైనా పేపర్లో వస్తే అవి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. ఓకే సో తమిళనాడు రీజియన్లో ఉండే ఈ ముక్కుర్తి నేషనల్ పార్క్ వన్ ఆఫ్ ది నీలగిరి సైట్లో ఉండే పార్క్. ఈ పార్క్లో ఎక్కువ నీలగిరి థార్. అదే సో తమిళనాడుకి మెయిన్ మెయిన్ స్పీసీస్ యొక్క ఇదే కదా సార్ మెయిన్ మెయిన్ నీలగిరి థార్ అంటాం. ఓకే వెస్ట్రన్ ఘాట్స్లో ఎక్కువ ఉంటాయి. సో కీ స్టోన్ స్పీసీస్ అంటాం వాటిని. సో ఏదైతే ఎక్కువగా ఎక్కువగా మనకి ఫ్రీక్వెంట్గా మన స్టేట్లో మన డిస్ట్రిక్ట్లో దొరికితే వాటిని కీ స్టోన్ స్పీసీస్ అంటాం. ఓకే సో అలాగే ఇది ముక్కుర్తి నేషనల్ పార్క్ అనేది వన్ ఆఫ్ ది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అలాంగ్ విత్ ముడమలై. చూడండి ముదమ్ములై నేషనల్ పార్క్ ఉంటుంది, అలాగే వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంటుంది, అలాగే బండిపూర్ నేషనల్ పార్క్, అలాగే నాగర్హోల్ నేషనల్ పార్క్, వయానంద్, సైలెంట్ వ్యాలీ ఇవన్నీ తమిళనాడులో మనం చూస్తూ ఉంటాం. ఓకే ఎస్ నీలగిరి థార్ అనేది మనకు తెలుసు సార్ ఇది వన్ టైప్ ఆఫ్ మేల్ ఫిమేల్ ఒక గొర్రెల్లా ఉంటాయి. ఎస్ సో అది ఒకసారి ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే 83 చూద్దాం. 83 మధ్యప్రదేశ్ సెట్ టు గెట్ ఇట్స్ ఫస్ట్ 7th టైగర్ రిజర్వ్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది ఎక్కువగా 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 పేపర్లో పడుతూ ఉంది రోజు.
ఓకే సో దాని పేరు వచ్చేసి రతపాణి టైగర్ రిజర్వ్. సో రతపాణి టైగర్ రిజర్వ్ మనకి ఎక్కడ ఉందని అడుగుతారు, మధ్యప్రదేశ్. ఓకే మధ్యప్రదేశ్ తన 7వ టైగర్ రిజర్వ్ రతపాణి టైగర్ రిజర్వ్ పొందడానికి సిద్ధంగా ఉంది. ఎస్ ఎస్ కిరణ్ యాదవ్ గారు, వాట్ ఈస్ ద టైం క్లాస్ టైమింగ్స్ అంటే మనకి 6 to 7 అలాగే 7:15 to 8:15 డైరెక్ట్గా 6 to 8:15 క్లాస్ టైమింగ్స్ అండి. సో ఎస్ కిరణ్ యాదవ్ గారు, అలాగే చిలుకురు వాసు ఎస్ కోల్కత్తా, అలాగే ముకుర్తి తమిళనాడు, తమిళనాడు అండి, అలాగే ముకుర్తి నేషనల్ పార్క్ తమిళనాడు, నీలగిరి బయోస్పియర్ ఈజ్ ద ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సో అలాగే మధ్యప్రదేశ్ సెట్ టు గెట్ ఇట్స్ ఫస్ట్ 7th నేషనల్. సో ఇప్పటివరకు 6 టైగర్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి సార్. ఓకే సో మనకి మధ్యప్రదేశ్ ఇప్పుడు 7 టైగర్ రిజర్వ్స్తో కూడుకొని ఉంది. సో అలాగ అడుగుతాడు. ఓకే సో ఇక్కడ ఇంకొక న్యూస్ ఏంటి అంటే రతపాణి టైగర్ రిజర్వ్ అనేది ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు చేశారంటే 1976. ఓకే సో ఇక్కడ ఎక్కువగా లభించే ఫారెస్ట్ ఏంటంటే టీక్ ఫారెస్ట్. టీక్ చెట్లు ఎక్కువ ఉంటాయి. ఓకే సో టీక్ ఫారెస్ట్. సో ఇక్కడ ఎక్కడ లొకేట్ అయ్యిందని అడుగుతారు, అది కూడా ఇంపార్టెంట్. రైజాన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇన్ వింధ్యన్ రేంజ్. ఓకే సో ఇది కూడా అడుగుతారు. సో ఎప్పుడైనా ఒక కొత్త ఫారెస్ట్ కానీ ఒక కొత్త టైగర్ రిజర్వ్ కానీ న్యూస్లో ఉంటే దాని గురించి తెలుసుకోవడం తప్పులేదు సార్. ఓకే సో రీసెంట్లీ డిక్లేర్ దిస్ టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్. ఓకే రతపాణి టైగర్ రిజర్వ్. ఎస్ ఓకే సో నెక్స్ట్ 84 చూద్దాం. టాప్ 5 లార్జెస్ట్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా. చూడండి రామ్సార్ సైట్స్ అంటే మనకి వెట్లాండ్స్ గుర్తు రావాలి. భారతదేశంలో అతిపెద్ద రామ్సార్ సైట్లు టాప్, సో టాప్గా నిలిచాయి. సో కొన్ని రామ్సార్ సైట్లు అయితే మనకు తెలియాలి సార్. ఒక్కసారి ఈ ఫిగర్లో మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఒకసారి ఇచ్చాను. సో చూడండి ఉలార్ లేక్, అలాగే హోకేరా వెట్లాండ్, అలాగే సురిన్సార్ మాన్సర్, అలాగే తోసి మర్రి, ఇవన్నీ జమ్మూ కాశ్మీర్ అండి. సో చాలా ఇంపార్టెంట్ ఈ ఫిగర్ నుంచి మనకి వెట్లాండ్స్ అనేది మనకు తెలుస్తుంది, ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. రీసెంట్గా 10 వెట్లాండ్స్ యాడ్ చేశారు సార్. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ ఎన్ని ఉన్నాయో మనకి చెప్పండి. ఓకే సో అది ఒకసారి మీకు క్వశ్చన్. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ ఏ స్టేట్లో లొకేట్ అయ్యాయి అది ఒకసారి ఇంపార్టెంట్. ఉలార్ లేక్, హోకేరా వెట్లాండ్, అలాగే సురిన్సార్, తోసి మరి రిపీటెడ్గా రివిజన్ చేస్తే మనకి ఈజీగా ఉంటాయి సార్ ఈ బిట్స్. ఓకే సో అలాగే మనకి ఇంకొన్ని వెట్లాండ్స్ చూస్తే చంద్రతాల్, రేణుక, అలాగే పోంగ్ దామ్ లేక్ అనేది మనకి ఎక్కడున్నాయంటే హిమాచల్ ప్రదేశ్. ఓకే సో అలా మనకి ఈ పాయింట్అవుట్ చేసిన చూడండి, ఆ పాయింట్అవుట్ చేసిన మీరు చదువుకోండి, ఈజీగా ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా చదివితే మనకి ఈజీగా గుర్తుంటాయి సార్ వెట్లాండ్స్ ఇవన్నీ. అలాగే ఇంపార్టెంట్ డీపర్ బీల్ అనేది మనకి అస్సాంలో లొకేట్ అయ్యింది. సో అలా అడిగాడు. ఓకే లోక్తాక్ లేక్ మణిపూర్, రుద్రసాగర్ త్రిపుర, అలాగే బితర్కర్ణికా మ్యాంగ్రూవ్. చాలా ఇంపార్టెంట్ ఇది. టార్టాయిస్ హ్యాబిటేషన్, టార్టాయిస్ అనేది ఎక్కువగా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కువగా ఉంటాయి బితర్కర్ణికా మ్యాంగ్రూవ్స్. అలాగే చిలికా లేక్ ఒడిస్సా, కొల్లేరు లేక్ ఆంధ్రప్రదేశ్, అలాగే పాయింట్ కెలమేర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది తమిళనాడు. పాయింట్ అనగానే మనకి తమిళనాడు గుర్తు రావాలి సార్. అలాగే వెంబనాడ్, ఓకే శాస్తంకోట లేక్, అస్తముడి లేక్ అనేవి కేరళలో లొకేట్ అయింది. భోజ్ వెట్లాండ్ చాలా ఇంపార్టెంట్ ఇది మధ్యప్రదేశ్. అలాగే మనకి నల్ సరోవర్ బర్డ్ శాంచురీ అనేది ఎక్కడుందంటే సౌరాష్ట్ర రీజియన్ గుజరాత్. అలాగే కొల్లాడియో నేషనల్ పార్క్, అలాగే సాంబార్ లేక్ రాజస్థాన్లో ఉన్నాయి. ఓకే సార్ ఉత్తరప్రదేశ్లో మనకి అప్పర్ గంగా రివర్. ఓకే సో అలాగే మనకి పంజాబ్లో కనబడింది కంజలి, హారిక, రోపర్. సో హారిక అనేది మనకి రీసెంట్గా న్యాచురల్ మనకి ఆర్టిఫిషియల్ వెట్లాండ్ సార్ ఇది. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అయితే అడిగారు. ఎస్ 27+10 వెరీ వెరీ గుడ్. సో 27 పాత ఉంటే ఇప్పుడు +10 యాడ్ చేశారు. సో అది కూడా ఒకసారి చూద్దాం. సో మొత్తం 37 సైట్లైట్స్ ఉన్నాయి. సో ఇక్కడ టాప్ 5 అనేది ఏంటి అని అడుగుతారు సార్. ఇక్కడ ఏ టాప్ 5 అనేవి అంటే వెట్లాండ్స్ ప్రొడక్షన్, అంటే వెట్లాండ్స్ వల్ల ఎక్కువగా లాభపడేవి. సో ఏ స్టేట్స్ అంటే సుందర్బన్ వెట్లాండ్స్ ఎక్కడ, ఓకే మనందరికీ తెలుసు సుందర్బన్ వెట్లాండ్స్. అలాగే మనకి వెంబనాడ్. సో చూడండి ఫస్ట్ సుందర్బన్, సెకండ్ వెంబనాడ్ లేక్, అలాగే చిలికా లేక్ నెక్స్ట్,
అలాగే మనకి కొల్లేరు లేక్ ఆంధ్రప్రదేశ్, అలాగే బితర్కర్ణిక ఒడిస్సా. సో 1, 2, 3, 4, 5 ఈ టాప్ ఫైవ్ రీసెంట్గా టాప్ ఫైవ్ లార్జెస్ట్ రామ్సార్ సైట్స్ ఏరియా వైజ్గా చూస్తే ఫస్ట్ మనకి సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్ సార్, వెస్ట్ బెంగాల్. అలాగే వెంబనాడ్ లేక్ కేరళ, చిలికా లేక్ ఒడిస్సా, ఏపీ కొల్లేరు లేక్, బితర్కర్ణిక మళ్ళీ ఒడిస్సా. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఈ టాప్ ఫైవ్ గురించి మనం ఓకే మనం టాప్ ఫైవ్ ఉన్నాయి కాబట్టి న్యూస్లో. సో ఒక్కసారి డిజిగ్నేషన్ ఇయర్ చూసుకున్నాం, 2019లో ఇది వచ్చింది సార్. ఓకే సో దీని యొక్క స్క్వేర్ కిలోమీటర్స్ 4230, గుర్తుపెట్టుకోండి 4230. ఓకే అలాగే వెంబనాడ్ లేక్ అనేది 2002లో దీనికి వెట్ల్యాండ్ యునెస్కో అనేది ఇచ్చింది ట్యాగ్. అలాగే చిలికా లేక్ 1981లో, అలాగే కొల్లేరు లేక్ 2002, బితర్కర్ణిక కూడా 2002. సో ఇక్కడ బితర్కర్ణిక వచ్చేసరికి 650 కిలోమీటర్లు. సో ఒకసారి ఇలా గుర్తుపెట్టేసుకోండి, మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ. ఎస్ వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్ లార్జెస్ట్ ఇన్ ద ఎస్ మాంట్రెక్స్ రికార్డ్ చిలికా ఎంటర్డ్ 1990. వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ ఓకే. సో ఇది ఒకసారి ఇంపార్టెంట్ సార్. ఓకే సో మనకి ఇరానియన్ సిటీ ఆఫ్ రామ్సార్ ఉంది కదా సార్, ఇరానియన్ సిటీ ఇరాన్ కంట్రీ నుంచి తీసుకోబడింది ఈ కాన్సెప్ట్, అది కూడా ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. సో సారీ, సో ది కన్వెన్షన్ కన్వెన్షన్ అనేది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామంటే 1971లో. ఓకే అలాగే ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది, అమల్లోకి వచ్చిందంటే 1975లో, అది కూడా ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. ఓకే నెక్స్ట్ 85 దుద్వా నేషనల్ పార్క్ రీసెంట్గా న్యూస్లో ఉంది. సో దుద్వా నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందని అడుగుతాడు సార్, సో దుద్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్, గుర్తుపెట్టుకోండి ఉత్తరప్రదేశ్. ఓకే సో రీసెంట్గా కరెంట్ అఫేర్ న్యూస్ ఏంటి అంటే సార్, ఇక్కడ టూరిస్ట్ విజిటింగ్, సో ఎవరైతే దుద్వా నేషనల్ పార్క్స్ విజిట్ చేశారో విల్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ది ఎలిఫెంట్ సఫారీ. ఎలిఫెంట్ సఫారీ ఇక్కడ బ్యాన్ చేయడం జరిగింది రీసెంట్గా. ఓకే సో ఏ సీజన్, దిస్ సీజన్, ఈ సీజన్లో ఎలిఫెంట్ సఫారీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సఫారీ దుద్వా నేషనల్ పార్క్లో. సో రీసెంట్గా బ్యాన్ అయింది. ఓకే సో ఎందుకంటే సార్, ఇక్కడ ఆ టూ ఏవైతే మోస్ట్ ట్రైన్డ్ జంబోస్ ఉంటాయో, సఫారీకి ఉన్న మోస్ట్ ట్రైన్డ్ జంబోస్ ఉంటాయో అవన్నీ డ్యూటీస్కి వెళ్ళిపోయేశారు, పాట్రోలింగ్ డ్యూటీ, పోలీసెస్ ద్వారా పాట్రోలింగ్ డ్యూటీ, పార్క్ అడ్మినిస్ట్రేషన్. సో చాలా చాలా రకాలుగా వాడుకున్నారు ఆ యొక్క ఎలిఫెంట్స్ని. సో ఎలిఫెంట్ సఫారీ రీసెంట్గా బ్యాన్లో ఉంది ఆ సీజన్లో. ఓకే సో దుద్వా నేషనల్ పార్క్ గురించి ఒక స్టాటిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే, ఇది మార్షీ ఐలాండ్, మార్షీ గ్రాస్ ల్యాండ్స్లో లొకేట్ అయి ఉంటుంది, నార్థన్ ఉత్తరప్రదేశ్. ఎస్ ఎలిఫెంట్ డే ఆగస్ట్ 12, ప్రొటెక్టెడ్ ఎలిఫెంట్ 1992 ప్రోగ్రామ్. ఎస్ వెరీ గుడ్. సో మార్షీ గ్రాస్ ల్యాండ్ ఏ టైప్ ఆఫ్ టెరాయ్ బెల్ట్ సార్, టెరాయ్ బెల్ట్ ఆఫ్ మార్షీ గ్రాస్ ల్యాండ్లో మనకి దుద్వా నేషనల్ పార్క్ కనబడుతుంది. అలాగే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1958. సో దుద్వా నేషనల్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది 1958. ఓకే ఎస్ సో దేని గురించి ఫస్ట్ ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఉంది అంటే స్వాంప్ డియర్. ఓకే సో ఒక జింకల ఫ్యామిలీ గురించి, జింకల హ్యాబిటాట్ గురించి, ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ కింద స్టార్ట్ అయ్యి అది నేషనల్ పార్క్ కింద కన్వర్ట్ అయింది లాస్ట్కి. ఓకే సో అలాగే సో ఇక్కడ 1987లో ద పార్క్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ అ టైగర్ రిజర్వ్. ఈ టైగర్ రిజర్వ్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 1987లో, సో అండర్ ది ప్రాజెక్ట్ టైగర్. ఓకే సో ప్రాజెక్ట్ టైగర్ సెన్సస్ అప్పుడు మనకి ప్రాజెక్ట్ టైగర్ దుద్వా నేషనల్ పార్క్ అనేది వన్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్ ఇన్ ది కంట్రీలో వన్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్. అలాగే చూడండి ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ, దుద్వా నేషనల్ పార్క్ ఎలా ఏర్పడింది అంటే మనకి టూ నేషనల్ పార్క్స్, టూ వైల్డ్ లైఫ్ శాంచురీస్ కలిగే దుద్వా దుద్వా టైగర్ రిజర్వ్. అది ఏంటో చూడండి సార్, మనకి ఎగ్జామ్లో అడిగారు, కిషన్పూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఒకటి, ప్లస్ ఖతర్ నగట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఈ రెండు కలయికే మనకి దుద్వా నేషనల్ పార్క్. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉండేది, ఇప్పుడు టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్ అయింది. సో ఏ రెండు వైల్డ్ లైఫ్ శాంచురీస్ యొక్క కలయిక అంటే కిషన్పూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ ఖతర్ నగట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే సో ప్రాజెక్ట్ టైగర్ గురించి మనకు తెలుసుకోవచ్చు సార్, ఇంపార్టెంట్. సో ఇట్ ఇస్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్, మనకు అడుగుతాడు ప్రాజెక్ట్ టైగర్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డా, సెంట్రల్ స్కీమా ఇలా. ఓకే సెంట్రల్ సెక్టర్ స్కీమా, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమా అంటే సెంట్రల్ స్పాన్సర్డ్కి సెక్టర్కి డిఫరెన్స్ ఏంటి అంటే
స్పాన్సర్డ్ అంటే స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఫండ్స్ అయితే వస్తాయి, ఫండ్స్ అయితే పంచుకుంటాయి రెండు. ఓకే, అలాగే సెంట్రల్ సెక్టర్ అంటే హోల్లీ 100% ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్పాన్సర్డ్ అంటే స్టేట్ గవర్నమెంట్ కొంత ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇవ్వాలి. ఓకే, సో ప్రాజెక్ట్ టైగర్ అనేది కంప్లీట్గా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో వచ్చింది సార్. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఓకే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఇది ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973. ఓకే, అది అందరికీ తెలుసు. ఎస్, ప్రాజెక్ట్ టైగర్ 1973. ఓకే, సో ఇక్కడ మానిటరింగ్ సిస్టమ్ అనేది కొత్తగా కాన్సెప్ట్ వచ్చింది 2018లో. ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది ఎం స్ట్రైప్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి అడిగాడు సార్ ఎగ్జామ్లో. ఎం స్ట్రైప్స్ అనే కొత్త కాన్సెప్ట్తో మనకి టైగర్ సెన్సస్ని క్యాల్కులేట్ చేశారు. ఓకే, అంటే ఏంటి ఎం స్ట్రైప్స్ అంటే దాని యొక్క జాడలు అడుగు జాడలు వల్ల క్యాల్కులేట్ చేశారు. అలాగే కెమెరాస్, ఓకే కెమెరా స్నాప్స్తో క్యాల్కులేట్ చేయబడింది టైగర్ పాపులేషన్ ఇవన్నీ. సో ఎం స్ట్రైప్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే టైగర్ సెన్సస్ని క్యాల్కులేట్ చేసే వన్ టైప్ ఆఫ్ సిస్టమ్. ఓకే, ఎస్, చాలా ఇంపార్టెంట్ సార్ ఈ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ వై ఇండియా నీడ్స్ ప్రాజెక్ట్ డాల్ఫిన్. చూసారా, మనకి చాలా ఇష్యూ పెద్ద ఈ వాదనలు అవుతూ ఉంటాయి సార్, చర్చలు అవుతుంటాయి. అలాగే మనకి చాలా ఎక్కువ కాన్ఫరెన్సెస్ సమ్మిట్స్ అలాగే క్రిటిసిజమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఎడిటోరియల్స్ వారు. ఓకే, మెయిన్గా ఎడిటర్స్ ఎక్కువగా వాదిస్తారనమాట. మనకి ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ రైనోస్ లాగా మనకి ప్రాజెక్ట్ డాల్ఫిన్ కూడా ముఖ్యం అనేసి ఒక వాదన. సో ఏంటి అంటే, రీసెంట్గా ద గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు లాంచ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ప్రాజెక్ట్ డాల్ఫిన్. సో చాలా ప్రెషర్స్ అయితే వచ్చాయి ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ క్రియేట్ చేయడంలో. సో ప్రాజెక్ట్ డాల్ఫిన్, ఓకే, సో దేని సిమిలర్ ఎయిర్లైన్స్ గైడ్ లైన్స్ సిమిలర్గా ప్రాజెక్ట్ టైగర్. ఓకే, సో దీనికి ప్రాజెక్ట్ డాల్ఫిన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్యాల్కులేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ డాల్ఫిన్స్, సో క్యాల్కులేట్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి చూడండి, గ్యాంగ్టిక్ డాల్ఫిన్ రివర్ డాల్ఫిన్ అనేది ఓన్లీ ఎక్కడ లివ్ చేస్తుందంటే ఫ్రెష్ వాటర్ సార్, లివ్ ఇన్ ఓన్లీ ఫ్రెష్ వాటర్. ఓకే, సో ఇక్కడ ఈ డాల్ఫిన్స్ అనేవి బ్లైండ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో కనబడవు, కళ్ళు అనేవి కనబడవు. యునిక్ క్యాచ్ దేర్ ప్రే. సో వాళ్ళ యొక్క యునిక్నెస్ ఏంటి అంటే వాటి యొక్క పిల్లల్ని కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీని కానీ ఈజీగా క్యాచ్ చేయగలదు. సో కానీ తనకి బ్లైండ్, సో కళ్ళు అంటే ఏమి ఉండవు సార్. ఓకే, సో దాని యొక్క ప్రిన్సిపల్ ఎలా వాటి యొక్క ఫ్యామిలీస్ని కానీ వాటి యొక్క పిల్లల్ని కానీ చేరుకుంటాయంటే యునిక్ ఫ్యూచర్ ఉంటుంది. దాన్ని అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ద్వారా అవి తెలుసుకోగలిగితే వాటి యొక్క పిల్లల జాడలను, ఓకే వాళ్ళ యొక్క పేరెంట్స్ అలా వాళ్ళ యొక్క ఫ్యామిలీ జాడలను. వాళ్ళకి ప్రే అంటే ఏంటి సార్, వాళ్ళ హ్యాబిటట్స్, తన యొక్క గ్రూప్. సో ఆ గ్రూప్ బట్టి మనకి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్. ఎస్, నెంబర్ ఆఫ్ డాల్ఫిన్ బీహార్, వెరీ గుడ్. టర్టల్ రిహాబిలేషన్ సెంటర్ ఇస్ ఆల్సో బీహార్. ఎస్, వెరీ గుడ్ సార్. ఓకే, సో ఇది డాల్ఫిన్ అనేది మనకి ప్రొటెక్టెడ్ షెడ్యూల్ వన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఇది పొందుపరిచారు సార్. అంటే 1972 ఎప్పుడైతే షెడ్యూల్ వన్లో ఏవైనా యానిమల్స్ కానీ ఏవైనా స్పీషీస్ కానీ ఏవైనా ఈ లిస్ట్లో పొందుపరిచారో షెడ్యూల్ వన్ అని చాలా హైలీ ప్రొటెక్టెడ్ ఉంటుంది ఆ యానిమల్ ఆ స్పీషీస్కి. ఓకే, చాలా హైలీ ప్రొటెక్టెడ్, మనకి ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేయకూడదు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎస్, ఓకే. సో ఇక్కడ మనకి IUCN కేటగిరీ చూస్తే IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వస్తే స్టేటస్ వచ్చేసరికి మనకి ఎండేంజర్డ్. సో డాల్ఫిన్స్ అనేవి ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి. ఓకే, సో ఇండియాస్ యొక్క నేషనల్ అక్వటిక్ యానిమల్ ఎప్పుడు డిక్లేర్ చేశారు ఇండియా? సో ఇండియా యొక్క అక్వటిక్ నేషనల్ యానిమల్ అనేది మనకి డాల్ఫిన్ అని తెలుసు, కానీ ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 2009 అది. ఓకే, సో 2009లో మన ఇండియా అనేది డిక్లేర్ చేసింది ఇండియాస్ నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఏది అంటే గ్యాంగ్టిక్ డాల్ఫిన్ అని. ఓకే, సో అదే రీసెంట్గా అస్సాం అనేది స్టేట్ అక్వాటిక్ యానిమల్ కూడా. సో అస్సాం యొక్క స్టేట్ యానిమల్ ఏది, స్టేట్ అక్వాటిక్ యానిమల్ సార్, అక్వాటిక్ అంటే వాటర్లో, అక్వాటిక్ యానిమల్ ఏది అంటే మనకి గ్యాంగ్టిక్ డాల్ఫిన్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్, 87 ద ఏషియాటిక్ లయన్ సెన్సస్ ఈజ్ షెడ్యూల్ టు బి టేక్ ప్లేస్.
చూసారా ఏషియాటిక్ లయన్ సెన్సస్ వేరు, టైగర్ సెన్సస్ వేరు. ఓకే సో 1990 నుంచి స్టార్ట్ అయ్యి అలాగే 2020 సో మేల్స్ ఎన్ని ఉన్నాయి 159, అలాగే ఫిమేల్స్ ఎన్ని ఉన్నాయి 262, అలాగే సబ్ అడల్ట్స్ అంటే పిల్లలు ప్రే, వాటి యొక్క పిల్లలు ప్రే 115, అలాగే కబ్స్ చిన్న చిన్న పిల్లలు ఓకే సో 138. టోటల్ ఫిగర్ ఒకసారి ఇంపార్టెంట్, సో ఈ మేల్స్ ఫిమేల్స్ అడగరు కానీ టోటల్ ఫిగర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్, 674 ఓకే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే ఇక్కడ మనకి యాక్చువల్గా మే 2020లో ఇది రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఓకే సో రిలీజ్ చేశారు ఇండైరెక్ట్గా విర్చువల్ రూపంలో. ఓకే సో ఇక్కడ ఎన్ని కెమెరాస్ వాడారు వీటి యొక్క క్యాలిక్యులేట్ చేయడానికంటే 8000 to 10000 కెమెరాస్ అయితే యూజ్ చేశారు సార్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. ఓకే సో కెమెరాస్ విల్ బి యూజ్డ్ టు క్యారీ అవుట్ 2020. సో మనకి టైగర్ పాపులేషన్ ఎప్పుడంటే 2022 2018లో మనకి అయ్యింది కదా లాస్ట్, మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత టైగర్ పాపులేషన్ కన్సిడర్ చేస్తారు. సో ఈ సంవత్సరం ఏంటంటే టైగర్ లయన్స్ సెన్సస్ని గుజరాత్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే సో వెరీ ఇంపార్టెంట్. సో గుజరాత్లో మెయిన్గా మనకి మాట్లాడుకోవాలనుకుంటే లయన్స్ గురించి, గిర్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, బోత్ గిర్ అనేది వైల్డ్ లైఫ్ శాంచురీ ప్లస్ నేషనల్ పార్క్. ఓకే సో ఇది మనకి గిర్ నేషనల్ పార్క్ అనేది ఇంకొక నేమ్తో కూడా పిలుస్తారు సార్, ఇది సాసన్ గిర్. సో చాలా ఇంపార్టెంట్, దీని మరో పేరు గిర్ నేషనల్ పార్క్కి మరో పేరు ఏదంటే సాసన్ గిర్. సాసన్ గిర్ అంటే ఏం లేదు సార్, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంచురీ నియర్ తాదలా గిర్ ఇన్ గుజరాత్ ఇండియా. ఓకే సో అది ఒకసారి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి లయన్ సెన్సస్ ఎప్పుడు ప్రతి సంవత్సరం కాదు కానీ ప్రతి డబుల్ ఇయర్స్ కాదు కానీ ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి నిర్వహిస్తారు. అలాగే టైగర్ పాపులేషన్ అనేది, టైగర్ సెన్సస్ అనేది ప్రతి 4 ఇయర్స్కి, అది ఒకసారి ఇంపార్టెంట్ సార్. సో ఓకే ఎస్ నెక్స్ట్. సో దీని యొక్క ఎండేంజర్డ్ ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి అంటే ఎండేంజర్డ్. ఓకే ఎండేంజర్డ్ అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో అలాగే రీసెంట్గా ఏషియన్, మనకి చూడండి ఈ టైప్ ఆఫ్ ఏషియన్ లయన్స్ ఇన్ గుజరాత్ రిస్ట్రిక్ట్ చేశారు గిర్ నేషనల్ పార్క్స్లో. సో గిర్ నేషనల్ పార్క్స్లో ఎక్కువ అయిపోయేశారు ఇప్పుడు, సో దాని నుంచి ట్రాన్స్ఫర్ చేశారు ఇంకొక పార్క్. సో అదొకసారి ఇంపార్టెంట్, పాత న్యూసెస్ అని పాత న్యూసే ఇది కానీ ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ బితర్కర్ణికా సెన్సస్ ఫైండ్స్ అండ్ ఇంక్రీజ్ ఆఫ్ 15 salt water క్రొకోడైల్స్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్. సో ఇలాంటి డెవలప్మెంట్స్ ఎప్పుడైనా కనబడితే మనకి అది ఇంపార్టెంట్ న్యూస్ సార్. బితర్కర్ణికా ఎక్కడుంది? బితర్కర్ణికా సెన్సస్ మెయిన్గా, బితర్కర్ణికా సెన్సస్ అంటే క్రోకోడైల్స్ని క్యాలిక్యులేట్ చేసే వన్ టైప్ ఆఫ్ సెన్సస్ బితర్కర్ణికా. సో ఇక్కడ ఏమైంది, 15 salt waters క్రోకోడైల్స్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ పెరిగాయంట. సో బితర్కర్ణికా జనాభా లెక్కల ప్రకారం గత సంవత్సరం కంటే 15 ఉప్పు నీటి మొసళ్ళు పెరిగాయి. సో దీని గురించి ఒకసారి తెలుసుకుంటే సార్, ఇక్కడ పాపులేషన్ ఆఫ్ సాల్ట్ వాటర్ని ఏమంటాం, సాల్ట్ వాటర్ని ఏమంటారంటే ఈస్చురిన్ ఓకే ఈస్చురిన్ క్రోకోడైల్స్ అంటాం. ఓకే ఈస్చురిన్ క్రోకోడైల్స్ ఆర్ మనకి సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్ని క్రోకోడైలస్ స్పోరస్ అంటాం. సో ఒకసారి ఇంపార్టెంట్ సార్, ఇవన్నీ సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్ వేరు, ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్స్ వేరు. సో సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్ని ఏమంటారంటే క్రోకోడైల్సస్ స్పోరసస్. ఓకే సో రీసెంట్గా ఇంక్రీజ్ అయ్యే ఎక్కడంటే ఒడిస్సా బితర్కర్ణికా నేషనల్ పార్క్. ఓకే సో ఎన్ని ఉన్నాయంటే సార్ ఇక్కడ దగ్గర 1757 ఉన్నాయి. ఓకే సో జనవరి 3న క్యాలిక్యులేట్ చేశారు 2020. సో జనవరి 3న క్యాలిక్యులేట్ చేశారు 2020. ఓకే సో ఇంకొక కొన్ని న్యూస్ తెలుసుకోవాలనుకుంటే, సో సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్ యొక్క మనకి స్టేటస్ ఏంటని అడుగుతాడు, సాల్ట్ వాటర్ యొక్క స్టేటస్ ఏంటంటే లీస్ట్ కన్సర్న్. ఓకే సో ఎప్పటి నుంచి అంటే సిన్స్ మనకి 1996 నుంచి ఇది లీస్ట్ కన్సర్నే. లీస్ట్ కన్సర్న్ అంటే ఏం లేదు సార్, మనకి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు అని. ఎప్పుడైతే ఎండేంజర్డ్, వల్నరబుల్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇలాంటివి వచ్చే అప్పుడు మనం భయపడాలి. ఓకే సో ఇలాంటివి ఎక్కువగా స్పీసీస్ కనబడట్లేదు అని మనం కేర్ తీసుకోవాలి. సో బితర్కర్ణికా నేషనల్ పార్క్ గురించి కొంత ఇన్ఫర్మేషన్, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే, ఇది ఎక్కడ లొకేట్ అయ్యిందంటే మనకి నార్త్ ఈస్ట్ కేంద్రపారా డిస్ట్రిక్ట్ అనే ఊర్లో ఎక్కడుంది, ఒడిస్సా.
ఓకే. సో ఇక్కడ ఈ వితర్కర్ణికకి రామ్సార్ సైట్ కూడా లభించింది. ఎప్పుడంటే 2002, ఇందాక చూసాం రామ్సార్ సైట్ లభించింది 2002. ఓకే సో ఇక్కడ గహీర్మాతా బీచ్, మెరైన్ శాంచురీ, ఓకే సో అలాగే మనకి వితర్కర్ణిక వైల్డ్ లైఫ్ శాంచురీ దగ్గర మనకి లొకేట్ అయ్యి ఉంది. ఓకే ఎస్. సో బితర్కర్ణిక అనేది మ్యాంగ్రోవ్స్, మ్యాంగ్రోవ్ స్పీషీస్, మ్యాంగ్రోవ్ ఒక ఫారెస్ట్ ఉంది కదా సార్, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బితర్కర్ణికకి సెకండ్ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్, ఫస్ట్ లార్జెస్ట్ సుందర్బన్స్. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఏరియా కవర్ ఎక్కడ ఎక్కువ ఉంది మన ఇండియాలో అంటే సుందర్బన్స్, సెకండ్ ఎక్కడ ఉందంటే బితర్కర్ణిక మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఏరియా. ఓకే ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ జైంట్ ఫిష్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఎక్స్టింట్ అంట. చూడండి ఎప్పుడైనా ఇలాంటివి ఒక అరుదైన చేపలు కానీ అరుదైన స్పీసీస్ కానీ అంతరించిపోతే అది మనకి ఇంపార్టెంట్ న్యూస్. ఒక జైంట్ ఫిష్ అంతరించిపోయినట్లు ప్రకటించింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటే ఓకే. సో ఇది ఒక లార్జెస్ట్, ఈ స్పీసీస్ అనేది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఫిష్ అండి. ఓకే అడుగుతూ ఉంటారు మనకి ఎక్కడ లభిస్తున్నాయి ఇవన్నీ అంటే ఫ్రెష్ వాటర్ ఫిష్. చూడండి ఈ టైప్ ఆఫ్ న్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్టింట్ అయితే అంతరించిపోవడం. ఓకే సో ఎప్పుడైతే ఇలాంటి న్యూస్ ఉందో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ న్యూస్ తెలియాలి మనకి. ఓకే సో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఫిష్ ఇది. ఓకే సో ఇలా ఉంటుంది చూడండి. ఓకే హ్యాస్ బిన్ డిక్లేర్డ్ రీసెంట్గా ఎక్స్టింట్ అయిపోయింది అనేసి తెలిసింది. సో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్ ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి, వాట్ ఇఫ్ దీని యొక్క రెసిడెన్స్ ఎక్కడ ఉందంటే చైనీస్. ఓకే చైనీస్ పెడల్ ఫిష్ అని కూడా అంటాం, చైనీస్ పెడల్ ఫిష్. ఓకే సో చైనీస్ పెడల్ ఫిష్ మనకి ఈ జైంట్ ఫిష్ అనమాట. సో జైంట్ ఫిష్ అనేది ఒక పెద్ద చేప అనేది. ఓకే సో దాని పేరు చైనీస్ పెడల్ ఫిష్ అనేది ఎక్స్టింట్ అయిపోయిందని రీసెంట్గా వార్త అయితే వచ్చింది. సో 200 మిలియన్ ఇయర్స్ ఎగో నాటి హ్యాబిటెట్స్ ఇవన్నీ. ఓకే సో రీసెంట్గా ఇవన్నీ అంతరించిపోయాయని డిక్లేర్ చేసింది ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ దీని యొక్క యాంగ్జీ రివర్ ఉంటుంది కదా సార్, యాంగ్జీ రివర్. సో యాంగ్జీ రివర్లో ఎక్కువ లొకేట్ అయ్యి ఉంటాయి. మన డాల్ఫిన్స్ అనేవి ఎక్కువ గంగా రివర్లో మనం అంటూ ఉంటాం కదా, అలాగే యాంగ్జీ రివర్లో మనకి ఎక్కువగా దీని యొక్క రెసిడెన్స్ హోమ్. ఓకే రీసెంట్గా ఇది చైనీస్ ప్రభుత్వం ఎక్స్టెంట్ అనేది డిక్లేర్ చేసింది. సో అది ఇంపార్టెంట్ సార్. ఎస్ వెరీ గుడ్. బంగ్లాదేశ్లో ఎక్కువ, ఎస్ ఇండియా బంగ్లాదేశ్ రెండు కంబైన్ ఉంటుంది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఎక్కువ శాతం 66% ఎక్కువ బంగ్లాదేశ్ ఆక్యుపై చేసింది ఫారెస్ట్ ఏరియా. ఎస్ నెక్స్ట్ 90 చూద్దాం. డైగు ద జైంట్ టార్టాయిస్. చూడండి ఇలా ఉంటుంది డైగు. ఓకే జైంట్ ఫారెస్ట్ ఇది రీసెంట్గా, అసలు డైగు అనేది ఇంకో సైంటిఫికల్ నేమ్ తెలుసుకోవాలి సార్ మనకి, ఇది కూడా ఇంపార్టెంట్. కిలోనోయిడిస్ ఓడినెసిస్. సో అడుగుతూ ఉంటారు మనకి సైంటిఫికల్ నేమ్స్తో అడుగుతూ ఉంటారు ఎప్పుడు. సో సైంటిఫికల్ నేమ్స్తో మనకి అడిగి ఎప్పుడైనా అడిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోండి. సో చెలో నోయిసిడిస్ నెసిస్. ఓకే సో ఇది ఒక పెద్ద టార్టాయిస్ స్పీసీస్. సో ఇది ఒక ఈ రీసెంట్గా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రిటైర్డ్ ఫ్రమ్ క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్. ఓకే ఒక క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది సార్. ఓకే అంటే దీన్ని సంరక్షించుకోవడానికి దీన్ని ప్రత్యేకంగా ఒక బ్రీడింగ్ సెంటర్స్ ఉంటాయి. ఓకే సో రీసెంట్గా గెలోపాగాస్ అనే ఒక నేషనల్ పార్క్ ఎక్కడుందని అడుగుతాడు. గెలోనోపాగాస్ నేషనల్ పార్క్ ఎక్కడుంది సార్? ఈక్వేడర్. ఓకే రీసెంట్గా ఈ డైగో ఆర్ జైంట్ టార్టాయిస్ స్పీసీస్ రీసెంట్గా రిటైర్డ్ అయ్యింది. ఎక్కడి నుంచి అంటే క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగింది? గెలోపాగాస్ నేషనల్ పార్క్ ఈక్వేడర్. సో అక్కడ నుంచి ఫ్రీ అయిపోయి ఇవన్నీ. ఓకే సో ఫ్రీ అయిపోయి సో అది రిటర్న్ అయ్యాయి ఎక్కడి నుంచి అంటే ఎస్పినోలా ఐలాండ్. ఓకే సో ఎస్పినోలా ఐలాండ్ నుంచి దగ్గర 80 సంవత్సరాలు నివసించాయి అక్కడ. సో అక్కడ నుంచి రీసెంట్గా విడుదలయ్యాయి సార్. ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డైగో అనేది 100 ఇయర్ ఓల్డ్ అండ్ జాయింట్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ ఇన్ 1976లో మొదలుపెట్టారు బ్రీడింగ్ ప్రోగ్రామ్. బ్రీడింగ్ అంటే ఏం లేదు సార్, మనకి ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టడం, రీహాబిలిటేషన్ సెంటర్స్ మనం అంటూ ఉంటాం కదా, గుడ్లు పెట్టడం ఇవన్నీ. ఎస్ సో ఇక్కడ మనకి ఎప్పుడు 1976లో 15 ఉంటే ఇప్పుడు కరెక్ట్గా 2000 అయ్యాయి సార్ ఇలాంటి యొక్క స్పీసీస్. ఓకే ఇది ఒకసారి ఇంపార్టెంట్. సో గెలనొప్పగాస్ నేషనల్ పార్క్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఎప్పుడు క్రియేట్ చేశారంటే ఇది 1959. ఓకే ఇట్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఈక్వేడర్. ఈక్వేడర్ కంట్రీకి ఇది ఒక ఫస్ట్ నేషనల్ పార్క్. సో అలాగే గెలనొప్పగాస్ ఐలాండ్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎప్పుడంటే 1978లో దీని యొక్క స్టేటస్. సో యునెస్కో అనేది ఒక ట్యాగ్ ఇచ్చింది. ఓకే సో 1978లో ఇట్ ఈస్ ద హెరిటేజ్ సైట్. ఓకే వన్ ఆఫ్ ది హెరిటేజ్ సైట్. సో దీని యొక్క
స్టేటస్ గురించి తెలుసుకుంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, క్రిటికల్లీ ఎండేంజర్డ్. అలాగే నెక్స్ట్ చూద్దాం, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్ స్పీసీస్ ఇన్ కాజీరంగా. చూడండి, కాజీరంగా హ్యాస్ వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్ బర్డ్స్. సో ఆ కాజీరంగాలో అత్యధిక సంఖ్యలో చిత్తడి జాతులు. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. సో ఇక్కడ నేషనల్ మనకు 96 స్పీసీస్ ఆఫ్ వెట్లాండ్ బర్డ్స్ అయితే కనబడ్డాయి రీసెంట్గా, పేపర్లో ఉంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఎస్, చైనా షిప్స్ రీసెంట్గా గెలనపోయి ఐలాండ్లో. ఎస్, వెరీ గుడ్. ఎస్, ఫస్ట్. ఎస్, వరల్డ్. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్. 96 స్పీసీస్ అంటే 96 వెరైటీ ఆఫ్ బర్డ్స్ అనేవి మనకు కనబడ్డాయి ఎక్కడంటే కాజీరంగా నేషనల్ పార్క్. కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడుందో తెలుసు కదా సార్ మనందరికీ. సో స్పెషల్గా చెప్పట్లేదు, అస్సాం. ఓకే, సో ఇక్కడ మనకి కాజీరంగా అనేది వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ ఇండియాలోనే, వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ రిజర్వ్స్. ఓకే, సో ఇక్కడ ఫ్రెష్ ఈ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇట్ ఇస్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్. 2018లో రీసెంట్గా 2018లో యునెస్కో దీని యొక్క డిక్లేర్ చేసింది ఏంటంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హెరిటేజ్ సైట్ అని డిక్లేర్ చేసింది. ఓకే, అలాగే ఇంకొక ఇంపార్టెంట్ సర్వే బర్డ్స్ మీద క్యాలిక్యులేట్ చేశారు. 19,225 బర్డ్స్ సర్వే ఏం చెప్పిందంటే, 19,225 బర్డ్స్ బిలాంగింగ్ టు 96 స్పీసీస్ అండర్ 80 ఫ్యామిలీస్. ఓకే, సో 4 రేంజెస్. సో ఇది ఇంత డీప్గా అయితే అడగరు సార్ బిట్స్, కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, సో దగ్గర 96 స్పీసీస్, డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ అనేవి మనకు కనబడ్డాయి కాజీరంగా నేషనల్ వెట్లాండ్ పార్క్లో. సో అందుకనే ఇంపార్టెంట్ మనకి న్యూస్. ఓకే, సో డిఫరెంట్ యొక్క స్పీసీస్ కనబడ్డాయి. ఓకే, సో అదొకసారి ఇంపార్టెంట్. నెక్స్ట్, 92 ఎడిషన్ ఆఫ్ 3 ఎండేంజర్డ్ ఇండియన్ స్పీసీస్ టు ది గ్లోబల్ కన్జర్వేషన్ లిస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ మనకి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్ పరంగా మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అది ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీఎస్పీఎస్సీ అవ్వచ్చు, ఎన్టీపీసీ అవ్వచ్చు, ఆర్ఆర్బీ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇది ఇలాంటి బిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనకి ఎడిషన్ ఆఫ్ 3 ఎండేంజర్డ్, చూడండి, అంతరించిపోతున్న 3 భారతీయ జాతులను గ్లోబల్ కన్జర్వేషన్ జాబితాలో చేర్చడం. ఎందుకు చేరుస్తాయి? సో అంతరించిపోతున్నాయంటే మనకి అట్లని కాపాడుకోవాలి. సో అట్ల యొక్క ప్రేస్ని, అట్ల యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ని కాపాడుకోవాలి. సో అలాంటి వాటిని ఎక్కువ కన్జర్వేషన్స్లో పెడుతూ ఉంటారు. సో మంచి ఫెసిలిటీస్ ఉన్న ఏరియాస్లో పెడుతూ ఉంటారు. ఓకే, సో ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటుంది ఇలాంటి ఎక్స్టింట్ అయిపోతున్నాయనే తెలియగానే వీటికి ఎక్కువ కేర్ అయితే తీసుకుంటారు సార్. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, న్యూస్ ఏంటంటే, ఇండియా హ్యాస్ ప్రపోజ్డ్ టు ఇంక్లూడ్ 3 స్పీసీస్ అన్నమాట. సో ఇక్కడ 3 స్పీసీస్ని కంపల్సరీ అవి ఎండేంజర్డ్ గ్లోబల్ కన్జర్వేషన్ లిస్ట్లో పెట్టాలి అని చెప్పి ప్రతిపాదించింది. అది ఏంటి అంటే, ఇండియన్ ఎలిఫెంట్, ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇండియన్ ఎలిఫెంట్, అలాగే మూడోది ఎస్ బెంగాల్ ఫ్లోరికాన్ అంటే చిరుతపులి. ఓకే, సో సిఎంఎస్ కన్జర్వేషన్ అంటే మనకి సిఎంఎస్ అంటాం కదా సార్, సిఎంఎస్ కన్జర్వేషన్ మైగ్రేటరీ స్పీసీస్ ఉంటాయి కదా, మైగ్రేటరీ స్పీసీస్. ఓకే, ఒక స్పీసీస్ అంటే ఇది ఒక స్పీసీస్. ఈ స్పీసీస్ని మైగ్రేట్ చేసే విధంలో మనకి చాలా చాలా గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఇల్లీగల్ ట్రాఫికింగ్ అవ్వకూడదు, ఒక స్పీసీస్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ అవ్వకూడదు, ఇలాంటివి రూల్స్ అన్నీ ఉంటాయి. సో గ్లోబల్ కన్జర్వేషన్ లిస్ట్లో ఇలాంటి ఏ త్రీ టైప్స్ ఉన్నాయంటే, బెంగాల్ ఫ్లోరికాన్, ఇండియన్ ఎలిఫెంట్ అండ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి. ఓకే, సో సిఎంఎస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే సార్, ఇది ఈ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఓకే, వైల్డ్ లైఫ్ యానిమల్స్. సో ఇది COP31లో మనకి వచ్చింది ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకే, సో అది ఒకటి ఇంపార్టెంట్. సో దీని యొక్క ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనం తెలుసుకున్నాం. అలాగే 93 బిట్ చూద్దాం, ఇంట్రెస్టింగ్. మధ్యప్రదేశ్ రేడియో ట్యాగ్స్ ఫస్ట్ ఎవర్ ఇండియన్ ప్యాంగోలిన్. మధ్యప్రదేశ్ రేడియో టాగ్లు ఎవర్ ఫస్ట్ భారతీయ ప్యాంగోలిన్. ఈ ప్యాంగోలిన్ అనేది మనకి సైంటిఫిక్ ఈ స్కేల్స్ ఉంటాయి కదా సార్, స్కేల్స్ ఈ అంటే పైన పొరలు ఉంటాయి కదా, అవన్నీ మెడిసినల్ పర్పసెస్ కోసం చాలా చాలా ఎగుమతులు అవుతూ ఉంటాయి మన ఇండియా నుంచి అవతల కంట్రీస్కి. చాలా ఇంపార్టెంట్ స్పీసీస్ ఇది. ఓకే, వన్ ఆఫ్ ది నార్థన్ సిటీస్లో ఉంటుంది, నార్థన్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది, నార్థన్ స్టేట్స్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్యాంగోలిన్, ఇండియన్ ప్యాంగోలిన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్పీసీస్.
ఓకే సో ఏషియాలోనే ఏషియాలోనే మన ఇండియాలో ఈ యొక్క పాపులేషన్ అనేది రీసెంట్గా క్రిటికల్లీ ఎండేంజర్డ్ సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఓకే సో అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో దేనికంటే టఫ్ ఓవర్లాపింగ్ స్కేల్స్, స్కేలీ ఆల్టర్నేట్స్ అంటాం వీటిని. ఈ స్కేల్స్ అనేవి ఎక్కువగా ఈ టూత్ టూత్స్ ఉంటాయి కదా, టూత్స్ ఆ టైప్ ఆఫ్ హార్డ్నెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మెడిసినల్ యాక్టివిటీస్ కోసం ఎక్కువగా ఉపయోగపడతాయి ఇవన్నీ. ఓకే ఎస్ సో ఇక్కడ చూడండి, ఇన్ ఆర్డర్ టు నో ద స్పీసీస్ ఎకాలజీ అండ్ డెవలప్, అంటే ఈ మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రీసెంట్గా ఏం చేసిందంటే, మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీని యొక్క రేడియో ట్యాగింగ్ చేసింది సార్, దీని యొక్క పాపులేషన్ అనేది కనిపెట్టడానికి, దీని యొక్క పాపులేషన్ కనిపెట్టడానికి దీనికి ట్యాగ్ చేసింది ఒక రేడియో సిగ్నల్స్ని, ఇలా ఉంది కదా. ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే, ఈ స్పీసీస్ మిగతా వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్నల్స్ అయితే వస్తాయి. సో అలా కనుక్కోగలిగారు ఈ దీని యొక్క పాపులేషన్ అనేది. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ఇది చాలా చాలా హైలీ ప్రొడక్టివిటీ మెడిసినల్స్ని మనకి అందిస్తుంది ఈ ప్యాంగోలిన్. సో దీని యొక్క హోమ్ కంట్రీ అడుగుతారు సార్, చైనీస్ ప్యాంగోలిన్ అంటాం. ఓకే సో అలాగే వరల్డ్ ప్యాంగోలిన్ డే ఎప్పుడు అని అడుగుతారు సార్, వరల్డ్ ప్యాంగోలిన్ డే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 15th. ఎస్ ఓకే వరల్డ్ ప్యాంగోలిన్ డే అనేది ఫిబ్రవరి 15th. సో రీసెంట్గా ఫిబ్రవరి 15th దీని యొక్క ఈ న్యూస్ అయితే వచ్చింది సార్. ఓకే ఫిబ్రవరి 15th పురస్కరించుకొని ఇదైతే న్యూస్ వచ్చింది. ఓకే నెక్స్ట్ 94 చూద్దాం, చీతా రీఇంట్రడ్యూస్డ్ ప్రాజెక్ట్. ఓకే చీతా రీఇంట్రడ్యూస్డ్ ప్రాజెక్ట్ అనగానే మనకు తెలియాల్సింది ఏంటంటే, ఓకే రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే రీసెంట్గా ఇది న్యూస్ మనకి సివిల్స్ ఎగ్జామ్స్లో కూడా వచ్చింది క్వశ్చన్. ఓకే సివిల్స్ అరే ఏపీఎస్సి గ్రామ సచివాలయంలో ఐ థింక్ వచ్చింది, గ్రామ సచివాలయం బ్యాచ్లో మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఈ బిట్ వచ్చిందని. సో ఇక్కడ సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక పర్మిషన్ అయితే ఇచ్చింది సెంటర్కి, ఏమంటే టు ఇంట్రడ్యూస్ ద ఆఫ్రికన్ చీతాని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో దాని వల్ల మనకి న్యూస్ అయితే వచ్చింది. చాలా ఇంపార్టెంట్ సార్, మనకి ఏపీఎస్సి గ్రామ సచివాలయంలో బిట్ అయితే వచ్చింది. ఓకే సో మనకి ఇండియాస్ ఓన్ చిరుతపులులు అనేవి వ్యానిష్ అయిపోతున్నాయి, ఎక్స్టెంట్ అయిపోతున్నాయి. దాని కారణంగా వాటి యొక్క పాపులేషన్ పెంచడానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTAC ఉంది కదా, అది పర్మిషన్ అడిగింది సుప్రీంకోర్టుకి. సో ఇలా ఆఫ్రికన్ చీతాని ఎక్కడ నుంచి, ఆఫ్రికన్ చీతా అనేది ఏ కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే నాంబియా, అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, అడగచ్చు బిట్. ఓకే నాంబియా దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఓకే సో ఎక్కడ హోమ్ దీనికి ఇలా టైప్ ఆఫ్ ఇది సుప్రీంకోర్టు ఎక్కడ పెట్టమని డిసైడ్ చేసిందంటే, గుజరాత్ స్టేట్లో మనకి కునౌ పాల్పార్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే సో కునౌ వైల్డ్ లైఫ్ శాంచురీ చాలా ఇంపార్టెంట్ సార్, ఇక్కడ మనకి రిజర్వ్ చేయమని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఓకే సో చీతాని ఏమని పిలుస్తారంటే సైంటిఫికల్ నేమ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, యాసినోనిక్స్ జాబూటస్. ఓకే సో వరల్డ్స్ ఫాస్టెస్ట్ మ్యామల్ ఇది. ఓకే వరల్డ్స్ ఫాస్టెస్ట్ మ్యామల్స్ దీని యొక్క స్టేటస్ అయితే వల్నరబుల్, చాలా చాలా సెన్సిబుల్ ఇవన్నీ. ఓకే సో మనకు వల్నరబుల్, ఇండియాలోనే ఇలాంటివన్నీ ఎక్కువ కనబడవు. ఓకే సో ఇక్కడ ఎక్కువ లాస్ట్ స్పాటెడ్ మన ఇండియన్ కంట్రీలో ఈ జాతి యొక్క లాస్ట్ ఎప్పుడు ఎక్కడ కనబడింది, ఏ ఇయర్లో కనబడింది, ఏ స్టేట్లో కనబడింది అంటే ఛత్తీస్గఢ్లో కనబడింది ఈ టైప్ ఆఫ్ ఫాస్ట్ రన్నింగ్ మ్యామల్. ఏ సంవత్సరం అంటే 1947, చూసారా 1947లో ఛత్తీస్గఢ్లో మనకి లాస్ట్ కనబడింది. ఓకే చాలా చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ తర్వాత 1952లో ఎక్స్టింట్ అయిపోయిందని ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. సో దానికోసం మళ్ళీ 2020కి ఒక సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పిందంటే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయమని చెప్పింది. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇవన్నీ. నెక్స్ట్ హబురా బస్టర్డ్. సో ఇది ఒక గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క ఫ్యామిలీకి సంబంధించింది. సో ఇక్కడ రీసెంట్గా పాకిస్తాన్ హ్యాడ్ ఇష్యూడ్, ఇక్కడ న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ ఇష్యూ చేసింది ఒక స్పెషల్ పర్మిట్ని టు ది ఎమిట్ ఆఫ్ ఖతార్. ఓకే సో ఇక్కడ మనకి పాకిస్తాన్ పర్మిట్ చేసింది సార్ ఖతార్ కంట్రీస్కి, అలాగే 9 అదర్ OIC కంట్రీస్కి వీటిని యొక్క హంట్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చింది. ఓకే ఇంటర్నేషనలీ ప్రొటెక్టెడ్ బర్డ్ స్పీసీస్ ఇవన్నీ. ఓకే సో ఇక్కడ పాకిస్తాన్ పర్మిషన్ ఇచ్చింది ఖతార్కి, అలాగే మిగతా 9 OIC కంట్రీస్కి పర్మిషన్ అయితే ఇచ్చింది హంట్ చేసుకోమని.
ఓకే సో చాలాసార్లు ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ ఎక్కువగా రిసైడ్ చేసేది ఎక్కడంటే నార్థన్ ఆఫ్రికాలో. దీని యొక్క వరల్డ్ స్టేటస్ ఏంటంటే వల్నరబుల్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అస్సాం రూఫ్ టర్టిల్, అస్సాం రూఫ్ టర్టిల్ కూడా న్యూస్లో ఉంది. ఏంటి అంటే మల్టీపర్పస్ అస్సామిస్ గెమోసా, గెమోసా అనేది ఒక యునిక్నెస్. ఓకే ఒక కాటన్ టవల్ గుర్తు, మాకు టవల్స్ తెలుసు కదా సార్ టవల్. ఓకే సో వాటి నుంచి టవల్స్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే వాటి యొక్క లేయర్స్ నుంచి టవల్స్ని ఉత్పత్తి అయితే అవుతాయి. సో దాని నుంచి ఎక్కువగా న్యూస్లో ఉంది సార్. ఓకే సో అస్సామిస్ గమోసా అనేది వన్ టైప్ ఆఫ్ వైట్ కాటన్ టవల్, గమోసా అడుగుతూ ఉంటారు. రీసెంట్గా గమోసా న్యూస్లో ఉంది. ద టర్మ్ రిలేటెడ్ టు అస్సామిస్ వైట్ కాటన్ టవల్ హ్యాస్ బీన్ అసైన్డ్ ఎ న్యూ ఫంక్షన్ అనమాట. అంటే కన్జర్వేషన్, చూడండి ఇప్పుడు ఈ కన్జర్వేషన్ చేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ కన్జర్వేషన్స్, ఈ టైప్ ఆఫ్ స్పీసీస్ని కన్జర్వేషన్ చేసినప్పుడు ఈ గమోసా టవల్స్ని ఎక్కువ వాడుతున్నారు. సో అందుకనే రీసెంట్గా న్యూస్లో అయితే ఉంది. ఓకే సో చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఫ్రెష్ వాటర్ స్పీసీస్ అండి, సాల్ట్ వాటర్ స్పీసీస్ కాదు, ఫ్రెష్ వాటర్లోనే ఇవి నివసిస్తూ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ అస్సాం రూఫ్ టర్టిల్ని కన్జర్వ్ చేయడానికి కొన్ని టవల్స్ వాడుతున్నారు, అవి ఏంటంటే గమోసా వైట్ టవల్, కాటన్ టవల్స్ని. సో అది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ పక్కే టైగర్ రిజర్వ్, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది సార్, అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడ రీసెంట్గా 692.7 కిలోమీటర్ హైవేని ఇక్కడ ప్రతిపాదించింది గవర్నమెంట్. సో ఆ హైవే వేయాలంటే కంపల్సరీ డిస్టర్బ్ చేయాలి ఏంటంటే పక్కే నేషనల్, పక్కే టైగర్ రిజర్వ్ని డిస్టర్బ్ అవుతుంది. సో ఇది ఎక్కడుందంటే ఈస్ట్ కామెంగ్ డిస్ట్రిక్ట్లో. సో అది అందుకనే ఇంపార్టెంట్ న్యూస్ అయింది. ఓకే ఒక డెవలప్మెంట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే అవుతాయి. ఓకే ఆ ఇబ్బందులు, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పక్కే టైగర్ రిజర్వ్ ఎక్కడుందనంటే అరుణాచల్ ప్రదేశ్, ఒకసారి న్యూస్లో ఉంది సార్. సో అది కూడా ఒకసారి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి హార్న్బిల్ నెస్ట్ అడాప్షన్ ప్రోగ్రామ్ అనేది రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఓకే సో అలా నెక్స్ట్ చూద్దాం. స్టెపీ ఈగల్ హ్యాస్ బీన్ సైటెడ్ రీసెంట్లీ నియర్ విజయవాడ, స్టెపీ ఈగల్ ఇటీవల విజయవాడ సమీపంలో కనిపించింది. సో దానికి చాలా ఇంపార్టెంట్. మనకి దీని యొక్క స్టేటస్ ఏంటి అంటే ఎండేంజర్డ్. దీని యొక్క సైంటిఫికల్ నేమ్ వచ్చేసరికి ఆక్విలా నిపాలిన్సిస్. చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనబడ్డాయి రీసెంట్గా. దీని యొక్క సైంటిఫికల్ నేమ్ రాసుకోండి, ఆక్విలా నిపాలిన్సిస్. ఓకే సో మొత్తం ఫ్యామిలీ ఆఫ్ ఈగల్స్ని ఏమంటామంటే ఎసిపిరిటడీ. సో సేమ్ అదే ఫ్యామిలీకి చెందిన ఆక్విలా నిపాలిసిస్ అనే ఈగల్ మన విజయవాడలో కనబడింది సార్ రీసెంట్గా. ఓకే ఎక్కువగా ఎక్కడ తిరుగుతాయంటే ఇవి డెజర్ట్స్లోని, అలాగే ఓపెన్ డ్రై ఏరియాస్లోని, సెమీ డెజర్ట్స్లోని, సవానా రీజన్స్లోని ఎక్కువ తిరుగుతాయి. అలాగే ఎక్కువగా దీని యొక్క హోమ్ కంట్రీ ఎక్కడంటే కజకిస్తాన్. ఓకే అలాగే ఇది యొక్క నేషనల్ బర్డ్ ఆఫ్ ఈజిప్ట్, చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే వాట్ ఈజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఈజిప్ట్ అని అడుగుతాడు మనకి ఏం చెప్పాలంటే ఎక్విలా నిపాలసిస్. ఓకేనా. నెక్స్ట్ 99 చూద్దాం, మల్బార్ ట్రీ టోడ్. సో ఇది ఒక టైప్ ఆఫ్ కప్ప సార్, కప్ప. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ చూడండి, పిడోలస్ టైప్స్ అండ్ ట్యూబర్ క్లాసెస్. ఓకే పీటీ ఎస్, మౌలింగ్ నేషనల్ పార్క్ కూడా అరుణాచల్ ప్రదేశ్. ఎస్ ఓకే. సో ఇక్కడ బెంగళూర్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, బెంగళూర్ బేస్డ్ ఎన్జిఓ ఈజ్ వర్కింగ్ టు ట్రైన్. అలాగే మనకి సైంటిస్టులకి కొయ్యడానికి గట్రా చేస్తారు కదా సార్. అలాగే విలేజెస్, వెస్టర్న్ ఘాట్స్లో ఉండే విలేజెస్లో అలాగే రెసిడెంట్స్ సమ్ సైంటిస్ట్స్ వీళ్ళందరికీ ట్రైన్ చేస్తుంది. ఓకే సో ఒక బెంగళూరు బేస్డ్ ఎన్జిఓ అనేది ట్రైన్ చేస్తుంది ఎవరిని అంటే విలేజెస్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో దేనికి సార్ ఆ ట్రైనింగ్ అంటే మ్యాప్ చేయడానికి. ఓకే ఎంటిటీ అంటాం సార్ వీటిని, ఎంటిటీ. సో ఇక్కడ ట్రైన్ చేస్తుంది ఇలాంటి వాటిని కనిపెట్టడానికి, ఆ విలేజెస్కి ఎక్కువ ట్రైనింగ్ ఇస్తుంది. ఓకే ఎక్కువగా ఎక్కడ నివసిస్తాయంటే వెస్టర్న్ ఘాట్స్లో నివసిస్తాయి. ఓకే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఫారెస్టేషన్ ఇది అమెజాన్ రైన్ ఫారెస్ట్. లాస్ట్ న్యూస్ డిఫారెస్టేషన్.